విశాఖ నగరం చిన్నమసడి వాడలోని శాంతి నగరంకు చెందిన కేశవ కుమారి తనను కొందరు ఉద్దేశపూర్వకంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు బీజేపీ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా శివకుమారి మాట్లాడుతూ తాను గత కొన్నాళ్లుగా అదే గ్రామంలో నివసిస్తున్నానన్నారు. తాను విద్యావంతురాలుగా ఉన్నానని, బతుకు తెరువు నిమిత్తం పలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానన్నారు. తన ఇంటిపై పక్కింటి సరస్వతికి చెందిన చెట్టు పట్టడం చేత అది తొలగించవలసిందిగా సరస్వతిని కోరానని, ఈ అంశంతోటే తన మధ్య గొడవలు చెలరేగాయని ఆమె పేర్కొన్నారు. అప్పటి నుంచి తనపై ఉద్దేశపూర్వకంగా లేనిపోయిన అవాస్తవాలను ప్రచారం చేస్తూ తన ఇంటికి మంచినీరు, కరెంటు కనెక్షన్లు కూడా తప్పించి స్వర్ణలత, మువ్వల రామలక్ష్మి, రమ్యదుర్గ, కనెక్షన్స్ నిర్వాహకులు మరికొంతమంది ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. ఈ ఉదాంతంపై వివిధ అధికారులకు, పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి దానికి రక్షణ కల్పించాలని ఆమె కోరారు. అయితే ఇప్పుడు ఏమైంది అంటే 2014లోని మా ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి గొడవలు స్టార్ట్ అయితే, అది ఏమైంది అంటే ఇంటి మీద పక్కింటి చెట్టు వచ్చి మా ఇంటి మీద పడింది సార్. యాక్చువల్లీ ఆ చెట్టు పడిందని నేను అడిగాను. ఎలాగంటే అప్పటికే మా అక్కకి అంటే ఫ్యామిలీలోని ఆస్తుల కోసం గొడవలు అయ్యి నేను కోపం వచ్చి నేను సూసైడ్ చేసుకుని ఇంట్లో పడుకున్నాను. ఈలోపు ఏమైంది అంటే ఆ చెట్టు పడిందని నేను బయటకు వచ్చి అడిగాను. వదిన ఇంటి మీద ఇంత ఘోరంగా చెట్టు పడిపోయి మొత్తం అంతా ఇలాగా ప్రాబ్లమ్ ఉంది అనేసి నేను అంటే ఏం చేస్తుంది అంటే, వాళ్ళు అప్పటితో అయిపోయిందని నేను కేసు కూడా పెట్టలేదు సార్ ఆ రోజు. ఇది మా ఇల్లు, యాక్చువల్లీ ఇల్లు ఇది, ఇది చెట్టు పడింది అనమాట. ఈ చెట్టు పడినా సరే నేను ఏమీ అనుకున్నాను, ఎందుకంటే పక్కనే కదా ఎందుకు గొడవ అని చెప్పేసి నేను మామూలుగా ఊరుకున్నాను. ఊరుకుంటే వాళ్ళు ఎనగంటే ఆ రోజు అది క్లియర్ అయిపోయింది. 2018లో ఆవిడికి సంబంధించిన ఆవిడే, ఈవిడ మా ఇంటికి వచ్చి నీళ్ళల్లో ఉమ్ములు పోసి ఉచ్చలు పోసి, తర్వాత ఆవిడతోనే కాకుండా ఊళ్ళో అందరితోనే కూడా ఉచ్చలు పోయించి, చీకట్లోనే అంటే చిన్న ముసలి వాళ్ళ కరెంట్ లేకుండా వాటర్ లేకుండా చాలా ఇబ్బందులు పెట్టి నన్ను హెరాస్మెంట్ చేసి, ఎలాగా అంటే నేను డబ్బుల కోసం చెప్తున్నా అంటే లంజ కింద క్రియేట్ చేశారు. ఇది ఊరు మొత్తం మీద నాకేమో చేతులు తీసేస్తారో దొంగని లంజి నేను క్రియేట్ చేశాను. ఆల్రెడీ నేను అకౌంట్ సెక్షన్లో చేస్తున్న వాళ్ళని వాళ్ళు ఏంటి అంటే నా మీద వాళ్ళు కూడా తిప్పి పెట్టుకొని నా మీద ఎవిగేషన్స్ పెట్టి పూర్ణా మార్కెట్ ప్రతి చోట ఇండియాలోనే కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ప్రతి చోట, అంటే నేను కాశీ వెళ్తాను సరే ప్రతి ఇయర్ నేను పుణ్యక్షేత్రాలు చెప్తూ ఉంటాను. మీకు ఎటువంటి న్యాయం కావాలి చెప్పండి. నాకు ఈ రోజు కావాల్సిన న్యాయం ఏంటి అంటే, ఇప్పుడు నా మీద ఇంత ఘోరంగా క్రియేట్ చేసినందుకు నేను ఏ తప్పు చేశాను, నేను ఎవరితో తిరిగాను, చేసింది చిక్కాల సరస్వతి మెయిన్ క్యాండిడేట్. నేను అటెండెన్స్తో తిరిగానని, సెక్యూరిటీ గార్డ్తో తిరిగానని, మువ్వల రామలక్ష్మి పక్కన సైట్ 2014లో ఆక్రమించారు సార్. ఆవిడ, వాళ్ళమ్మ కూడా ఆ స్థలం ఆక్రమించింది వాళ్ళయ్యి, నా మీద తప్పుడు కేసులు పెట్టి నేను వెనకాతలు వచ్చి నేను స్థలం ఆక్రమించినట్టు, నేను దొంగ సాహసులు తమ సంపాదించినట్టు నా మీద లేనివన్నీ క్రియేట్ చేసి మొత్తం వైజాగ్ మొత్తం కాకుండా నేషనల్ లెవెల్లో కూడా అందరిలో కూడా నన్ను ఫ్రాడ్ చేసి, అంటే ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడితే ఇంకొక ఆడపిల్లకి వస్తుందన్నారు. నేనంటే నేను అన్నాను అలాంటి పనులు చేయకండి, ఏ ఆడపిల్లకి ఇప్పుడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, నేను అలా బతకలేదు కదా. ప్రతి ఆడపిల్ల ఏ తల్లిదండ్రుల జీన్స్ని బట్టి వాళ్ళు వస్తారు, అంతేగాని ఇలాంటివి మాత్రం దయచేసి క్రిమినల్గా మాత్రం మీరు పెట్టకండి, ఇలాంటి క్రిమినల్ పనులు చేయొద్దు అని తిట్టాను. అలా తిట్టానని చెప్పేసి ఇంకా ఒక్కలు కాదండి అందరితో కూడా ఈ విధంగానే చేసి ఈరోజు వైజాగ్ మొత్తం మీద, అదే చెప్పాను కదా కాశీ కూడా మన జనవరిలో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సమస్యలు నాకు ఎదురయ్యాయి. ఏంటంటే ఒక్క చోటే కాదు ప్రతి చోట కూడా నేను డబ్బుల కోసం తిరుగుతున్నట్టు క్రియేట్ చేశారు. ఇది జరిగిన విషయం. ప్రధానంగా చిక్కాల సరస్వతి, ముబ్బల రామలక్ష్మి, తర్వాత బ్యాక్ సైడ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్,